పెద్దిరెడ్డి రామచంద్రుడి గారి జోలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏ గతి పట్టిందో మీకు అంతకంటే దౌర్భాగ్యమైన గతి పడుతుందని స్థానిక నాయకురాలు శైలజ చరణ్ రెడ్డి హెచ్చరించారు. పులివెందుల పంచాయతీ పొంగలూరు దౌర్జన్యం అంటూ ఎందుకుని అసమర్థను డప్పు వేసి చాటుకుంటారంటూ చంద్రబాబు ఆమె గట్టిగా విమర్శించారు. పార్టీ పైన ఎంత కసి పెట్టుకుందో అర్థమవుతుంది. ఇంతకు ముందంతా పులివెందుల పంచాయతీ పులివెందుల పంచాయతీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పుంగనూరు దౌర్జన్యం పుంగనూరు దౌర్జన్యం అని మాట్లాడుతున్నారు. బుద్ధి సిగ్గు జ్ఞానం లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇట్లాంటి పలుకులు పలుకుతున్నాడంటే అతను ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుంది. గతంలో చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పరిశీలిస్తే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడుకి ఫేవర్లో లేదు. ఎందుచేతంటే ఆయన పుట్టి పెరిగిన వాతావరణం ఇక్కడ నుంచే కాబట్టి ఆయన మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరు చేరదీయలే, ఒక కుప్పం ప్రజలు తప్ప. చంద్రబాబు నాయుడు కుప్పంకి ఏ చేసింది ఏం లేదు, అలాగే తిరుపతికి చేసింది ఏం లేదు, చిత్తూరు జిల్లాకు చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ ఆయన బాటలో నడుస్తున్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారి పైన లేనిపోని నిందలు సృష్టిస్తున్నారు. దౌర్జన్యాలు ఎప్పుడు జరిగాయ్యా నేను అడుగుతున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే పుంగనీరు దౌర్జన్యం అంటారు. తెలుగుదేశం బంగాళాఖాతంలో కలిసిపోతుంది చిత్తూరు జిల్లాలో అనగానే పుంగనూరు పంచాయతీ అంటారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం? పెద్దిరెడ్డి గారు జిల్లాని శాసించడం మీ ప్రాబ్లమా, లేకపోతే మీరు పెద్దిరెడ్డి గారు జిల్లాను శాసిస్తే మీరు కనుమరుగైపోతారు? ఎలా అయితే నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుమరుగైపోయారో మీరు కూడా అదే పరిస్థితి పట్టబోతుందని మీ బాధ నేను అడుగుతున్నాను. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి చిత్తూరు జిల్లాకు ఏం చేసావయా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాకి ద్రవిడ యూనివర్సిటీని తీసుకురావడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు యూనివర్సిటీని తీసుకొస్తే అది తెలుగుదేశం వాళ్ళు చేశారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. అంతకంటే దొంగ రాజకీయాలు, అంతకంటే నీచమైన రాజకీయాలు ఇంకా ఈ చంద్రబాబు ప్రపంచంలో చంద్రబాబు నాయుడిని మించి ఎవరు చేయరేమో. గతంలో ఎస్సీలను చాలా తక్కువ చేసి హీనంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మహిళలను హీనంగా మహిళల మాన ప్రాణాలతో సెక్స్ రాకెట్ వ్యభిచారం చేసి ఆంధ్ర రాష్ట్ర పరువుని ప్రపంచం యావత్తు చీదరించుకునే పరిస్థితి కల్పించింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మహిళల తాలుబొట్లతో కూడా వ్యాపారం చేసి అతను మహిళలకు చూపించిన అభిమానానికి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కలిపి చెంప పెట్టున పసుపు కుంకుమ గాజులిచ్చి మూల కూర్చునబెడితే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ చిత్తూరు జిల్లా మీద పడ్డారా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొక్కాలని చూసినా ఒక బాలును విసిరితే అది తిరిగి మళ్ళీ రివర్స్గా ఎంత స్పీడ్లో వస్తుందో అలా వచ్చి మిమ్మల్ని తన్నినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారిని కానీ మీరు తొక్కాలని చూస్తున్నారా అని అడుగుతున్నా. నీ కొడుకు సన్యాసి కాబట్టి, వగలేని కొడుకు కాబట్టి కొడుకును సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి నిలుపుకొని రాజకీయాలు చేస్తే బాగుండేది. నిలబెట్టాలని చెప్పేసి వేరే వాళ్ళని నిందలేస్తూ వేరే పాలపైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారంటే అంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం హయాంలో నీరు చెట్టు నుంచి ప్రజలకు ఉచితంగా మందుల విషయం వరకు ప్రతి దాంట్లో స్కామ్ చేసి అడ్డంగా దోచుకొని ప్రజలకు గాలి నీరు చెట్టు చేయమంటూ ఏదీ లేకుండా శ్మశాన ఆంధ్రప్రదేశ్గా చేసింది మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఎంతసేపటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గురించి మాట్లాడతారే తప్ప
ఆంధ్ర రాష్ట్రానికి కానీ పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాకు కానీ ఏమైనా చేసిందాయా నేను అడుగుతున్నా. ఈరోజు నీ కొడుకు స్ట్రెంగ్త్ తక్కువ కాబట్టి పప్పు కాబట్టి ఒక జిల్లాను కూడా కాపాడుకోలేము, జిల్లాను కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయపడి ఇట్లాంటి చెత్త రాజకీయాలను ప్రోత్సహిస్తున్నావా అని నేను అడుగుతున్నా. నువ్వు చెయ్యని రాజకీయం ఏంటయ్యా అని నేను అడుగుతున్నాను. కుల రాజకీయాలు చేశావు, శవ రాజకీయాలు చేశావు, మత రాజకీయాలు చేశావు, కుళ్ళు రాజకీయాలు చేశావు, వెన్నుపోటు రాజకీయాలు చేశావు, ఇంకా ఏమున్నాయి మిగిలి అని నేను అడుగుతున్నాను. నువ్వు ఇంకా 70 ఏళ్ళ వయసుకు వచ్చిన బుద్ధి లేకుండా ఇట్లాంటి